You take the letter. అందరికీ నమస్కునే బ్యాంకుల్లో డబ్బులు జమ చేసుకునే వాళ్ళకి ప్రజలకి చాలా ఇబ్బందికర పరిస్థితి, అభద్రత కలిగించే విధంగా ఉంది. కాబట్టి ఆ బిల్లును మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వ్యతిరేకిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, రైతులను ఆదుకునే కనుకనం చేయాలి. అదేవిధంగా ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన పథకం మొన్న 15తో లాస్ట్ అని చెప్పారు. దాన్ని మన జిల్లాలో ఉండే పరిస్థితుల దృష్ట్యా తక్షణమే ఈ నెలాఖరు దాకైనా December 31 వరకు కూడా రైతులు ఫసల బీమా యోజన పథకం కింద బీమా సౌకర్యం కల్పించుకునే, బీమా ప్రీమియం కట్టి ఆ సౌకర్యాన్ని వాడుకునే విధంగా ఎక్స్టెండ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి రాసి కూడా ఫసల బీమా యోజన పథకం ద్వారా రైతులకి బీమా సౌకర్యం ఈ 31 వరకు ఎక్స్టెండ్ చేయాలి. యాక్చువల్గా అయితే 15 అయిపోతుంది. అందువల్ల రైతులు ఇంకా పంట ఎండిపోయి చాలా దీంట్లో ఉన్నారు. కాబట్టి ఆ పథకానికి రైతులు ఎన్రోల్ చేసుకునే విధంగా, ప్రీమియం కట్టే విధంగా ఈ పథకాన్ని December 31 వరకు ఎక్స్టెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజే నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను. ఆయన కూడా ముఖ్యమంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్కి ఆల్రెడీ మేము రికమెండ్ చేసాము సార్, తప్పకుండా ఈ 31 వరకు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. కరువు మండలాల విషయం కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన కూడా తక్షణమే స్పందించి జిల్లాలో నిజంగా చాలా దారుణమైన పరిస్థితి సార్, తప్పకుండా నోటిఫైడ్ ట్యాంక్స్ అన్నీ ఫిల్ చేస్తాం, తప్పకుండా ఆ కార్యక్రమం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా మాకు హోదా వద్దు, ప్యాకేజ్ ముద్దు అన్నారు. మేము అట్లా అంటాంలా, ప్రత్యేక హోదా అనేది 5 కోట్ల ఆంధ్ర ప్రజల హక్కు. కాబట్టి దానికోసం పోరాడతాం, సాధించేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు జరుగుతున్న తీరుపై కూడా మేము పార్లమెంట్లో దీనిపై చర్చించుతాం. ఆల్రెడీ పార్లమెంట్లో చర్చించక ముందే మేము కేంద్ర జనవరుల శాఖ మంత్రి గడ్కరీ గారిని అపాయింట్మెంట్ అడిగాం. అపాయింట్మెంట్ అడిగి కూడా 4 రోజులైంది, బహుశా ఈ వారంలో అక్కడే ఉంటాం. కాబట్టి ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు ఆయన కలిసి మేము ప్రాజెక్ట్ సందర్శించడం జరిగింది. ప్రాజెక్ట్ సందర్శనలో మా దృష్టికి వచ్చిన అంశాలన్నీ కూడా ఆయన దృష్టికి తీసిపోయి ఆయన కూడా ఈ నెల 23 పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఆయనకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా చట్టంలో పోలవరం ప్రాజెక్టు పోలవరం డెవలప్మెంట్ అథారిటీ కింద కేంద్ర ప్రభుత్వమే నిర్మించే విధంగా చర్యలు తీసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ బాధ్యత తీసుకున్నందువల్ల ఇప్పుడు దాకా ప్రాజెక్ట్ ఏ విధంగా డిలే అవుతుంది, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే ఈ ప్రాజెక్ట్ నిర్మించడంలో. కాబట్టి దీనిపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్క ఏ విధంగా అయితే విభజన చట్టంలో చెప్పారో 2019 ఏప్రిల్క తప్పకుండా పోలవరం ప్రాజెక్టు కట్టి ఆంధ్రప్రదేశ్కి అప్పగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అయింది. దాన్ని ఫుల్ఫిల్ చేయమని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొస్తాం. అదేవిధంగా గత 3 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు జరుగుతున్న తీరుపై కూడా మీరు సమగ్రమైన దర్యాప్తు చేయండి, చర్యలు కూడా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టుకి ఆటంకం మాత్రం రాకుండా చేయండి, మీరు ఏ దర్యాప్తు చేసినా. ఎందుకంటే మాకు అది జీవనాడి. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ 2018 మార్చి కంప్లీట్ కావాలి, మా ప్రథమ డిమాండ్ అదే, అది మీరు ఫుల్ఫిల్ చేయండి అని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. వచ్చిన ఆయన గురించి మనం ఎందుకు, నిజంగానే ఆయన ప్రజా సమస్యలపై, ప్రత్యేక హోదాపై, అన్ని ప్రజలు ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై నిజంగా పోరాటం చేయమనండి, మంచిదే. పోరాటం చేస్తూ ఎవరిని ప్రశ్నించాలి, ఆయన ప్రతిపక్షంలో అయినా ప్రభుత్వాన్ని చెప్పండి, ఆయన ఎవరిని ప్రశ్నిస్తున్నారు, అక్కడే అర్థమవుతుంది వాళ్ళు ఎవరి కోసం వస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు. అందుకని ఎక్కువ చెప్పాల్సిన పనులు ఏముందో ఏముందో మరి అధికారంలో ఉన్నవాడిని అనుకుండా ప్రతిపక్షంలో వాళ్ళ గురించి మాట్లాడతాడు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ఆయన మోడీతో చంద్రబాబుతో ప్రచారం చేశాడు కదా ఓట్లు వేయండి. మరి ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎక్కడ పోరాటం చేస్తున్నాడు ఆయన? మరి మళ్ళా మనల్ని ప్రశ్నిస్తున్నాడు, వచ్చి ప్రజా సమస్యల మీద మనం నిలదీస్తున్నామని, ప్రజా సమస్యల మీద నిలదీస్తుంది మనమే కదా, మనల్ని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. కరువు పరిస్థితి
చాలా అధ్వానంగా ఉంది. వరుసగా ఇది 4వ సంవత్సరం మన జిల్లాలో కరువు పరిస్థితి అండవటం. దురదృష్టవశాత్తు ఈరోజు రాష్ట్రంలో కాస్తో కూస్తో ఇంక్లూడింగ్ అనంతపూర్ జిల్లాలో కూడా ఎప్పుడు తక్కువ వర్షపాతం పడి అనంతపూర్ జిల్లాలో కూడా బాగా వర్షాలు పడినాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఈరోజు ఇంకా మనం నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఉంటే కూడా ఈరోజే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇక పంటలు అయితే చెప్పాల్సిన పరిస్థితి లేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అన్ని మండలాలు కరువు మండలాలుగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సాగర జలాల నుంచి మనకి ఇదివరకు 1.5 మంత్ నుంచి కూడా మనం దాదాపు 8 TMC నీళ్లు తీసుకోవడం జరిగింది. అందులో ట్యాంక్స్కి ద్వారా మొత్తం మన జిల్లాలో ఉన్న 235 ట్యాంక్స్ నింపుకొని తర్వాత 6 తడి పంటలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. 6 తడి పంటలకే కాదు, వేసుకున్న అన్ని పంటలకి, వరి పంటలకి అన్నిటికి కూడా సాగర్ జలాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళా 8 TMC నీళ్లు ఇస్తున్నారు ఇప్పుడు మన గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం. ఆ 8 TMC నీళ్లతో జిల్లాలో ఉండే అన్ని ట్యాంక్స్ మళ్ళా ఒకసారి నింపి రాబోయే సమ్మర్కి తాగునీటి సమస్య లేకుండా మొత్తం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయో నోటిఫైడ్ ట్యాంక్స్ అవన్నీ నింపే కార్యక్రమం యుద్ధపాతిపదికంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మనం డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కరువు మండలాలు మొత్తం జిల్లాలో ఉన్న 56 మండలాలు ఎక్సెప్ట్ ఏదన్నా 1-2 మండలాల్లో ఏమన్నా వర్షపాతం పడి ఉంటుందో కానీ అదర్వైజ్ జిల్లాలో ఖరీఫ్లో రబీలో మొత్తం 40-50% వర్షపాతం, తక్కువ వర్షపాతం నమోదైంది. అందువల్ల అన్ని మండలాల్లో ఇప్పటికే తాగునీటి సమస్య ఉంది, అన్ని పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మార్కాపురం కందుకూరు డివిజన్లో అయితే కంది పొగాకు వేసిన పంటలు వేసిన పంటట్టు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ కింద కూడా సుమారుగా 80,000 ఎకరాలకి నీరు అందించే కార్యక్రమం చేయొచ్చు. మళ్ళా గుళ్ళకమ్మ ప్రాజెక్టుకి ఇంకో 8 TMC నీళ్లు తీసుకొని ఈ 8 TMC కాక, ఇప్పుడు ఇచ్చే 8 TMC నీళ్లు కాక మళ్ళా 1 TMC నీళ్లు గుళ్ళకమ్మ ప్రాజెక్టుకి నింపితే మళ్ళా గుళ్ళకమ్మ ప్రాజెక్టు నుంచి కూడా మనకి డ్రింకింగ్ వాటర్కి పోను ఇమీడియట్గా గుళ్ళకమ్మ ప్రాజెక్టు కింద ఉన్న 80,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కంది రైతులైతే చాలా అధ్వాన పరిస్థితిలో ఉన్నారు. పంట చేతికి వస్తుందనుకున్న టైంలో ఎండిపోయి పొదలి చుట్టుపక్కల అయితే సుమారుగా 8,000 హెక్టార్ల కంది పంట ఎండిపోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా కనిగిరి, కందుకూరు, మినుము అన్నీ ఏ పంటలు వేసినా కూడా వర్షాభావ పరిస్థితుల్లో ఈరోజు ఎండిపోయే పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి తక్షణమే